నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల మా ఇంటికి మనుషులను పంపించి బెదిరిస్తున్నారు. సస్పెండ్ చేస్తామని అనడం ఏంటి? మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాం. ఎంపీపీ ఉమా ప్రేమ్చందర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్లో ఎంపీపీ ఉమా ప్రేమ్చందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మానసిక రోగి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలించి చికిత్స చేయించాలని అన్నారు. తన మానసిక రోగంతో మునుగోడు నియోజకవర్గంలో వీరాది కుటుంబాలలో చిచ్చు పెడుతున్న మూర్ఖుడని తెలియజేశారు. మహిళలంటే కనీస గౌరవం లేదన్నారు. మహిళలు ఉసురు తగులుతుందని, పార్టీలోంచి సస్పెండ్ చేస్తామని, ఇంటి మనుషులను పంపించి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కాళ్ళు మొక్కే వాళ్లే నా దగ్గరికి రావాలి అని అనడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే కూసుకుంట్ల సిగ్గు ఉండాలని ఎంపీపీ భర్త్ ప్రజేందర్ అన్నారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులపై విశ్వాసాలు పెట్టించినప్పుడు దుర్మార్గమని అన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఓడించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. నా కాలుకు దెబ్బ తగిలిన బై ఎలక్షన్లో కట్లు కట్టుకుని మీకు పనిచేశానని అన్నారు. బై ఎలక్షన్లో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వచ్చి పనిచేస్తేనే గెలిచే పరిస్థితి లేని పనికి మాలిన వ్యక్తిని ఎదవ చేశారు. అధిష్టానం ఇలాంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చి ప్రజలపైన రుద్దకూడదని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏ పార్టీలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఏ ఫ్లెక్సీలలో కూడా తొలగించట్లేదు. ఫ్లెక్సీలలో కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఫొటోస్ తీపిచ్చేస్తున్నాడు. ఏ విధమైన నా కార్యకర్తలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ నాతో ఎవరు మాట్లాడితే వాళ్ళను నెక్స్ట్ పిలిపించుకొని ఎంపీపీతో మాట్లాడితే మీకు ఏ విధమైన సహకారం చెయ్యను. దళిత బంధు కానీ, గృహలక్ష్మి కానీ, బీసీ బంధు కానీ, ఇలాంటివి కానీ ఇంకే విధమైన సహకారం కానీ మీకు చెయ్యను అని చెప్పేసి వాళ్ళను బెదిరించడం జరుగుతుంది. ఇలా బెదిరించుకుంటూ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మాకు వారం రోజు మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు గుత్తా ప్రేమ్చంద్ రెడ్డి, సంస్థ నారాయణపూర్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో నేను పనిచేస్తున్నాను. నేను 2002 నుంచి పార్టీ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. ఇదే క్రమంలో 2014 కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి ఎలక్షన్లో 6 నిమిషాలు పనిచేసి గెలిపించడం జరిగింది. తదనుగుణంగా పార్టీలో కంటిన్యూ జరగడం జరిగింది. 2019 సంవత్సరంలో మా భార్య ఉమాదేవి గారు ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న క్రమంలో ఎక్కిన 3 నెలలకే అవిశ్వాసం అనే ఒకటి బూచి చూపించి మాపై కక్షరాంప చర్యలు స్టార్ట్ అయినాయి. బైపోల్ కార్యక్రమంలో మేము అహర్నిశలు పనిచేసి, మంత్రి జగదీశ్వర్ ఆధ్వర్యంలో అహర్నిశలు పనిచేసి మేము గెలిపించుకోవడం జరిగింది. గెలిచిన క్రమములనే నారాయణపురం, చండూర్ మరి కూడా ఎంపీపీలపై అవిశ్వాసము స్వతహాగా తనే తాను అన్ని తానే చేసిండ్రు. ఒక ఎంపీపీ ఎంపీటీసీ ఆరోగ్యం బాగాలేకుంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతోని సంతకం పెట్టించుకున్నా అని చెప్తుండ్రు. అయినాయి అంటే ఎంత కక్ష చాంతింపు చర్యలుందో ఒకసారి మీరు చూడండి. పార్టీలో ఇతని వైఖరి, మొండి వైఖరి, మూసబాని విధానము, ఏకపక్ష నిర్ణయాలు, ఆయనకు నచ్చిన వాడే పార్టీలు ఉండాలి, నచ్చకుంటే పార్టీలు ఎట్లా ఎలగొట్టాలన్న అంశం మీద ప్లాన్ చేసిన నేను ఒక్కనే బాధ్యత కాదు. మండలంలో చాలామంది ఉన్నారు, నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల్లో ఉన్నారు. ఇప్పుడున్న చర్య ఏం జరుగుతుంది? ఇంటికి మనుషులు పంపించి మీరు వచ్చి కలవాలి. ఎందుకు కలవాలి? మేమేం తప్పు చేసినాం ఆయనకు? ఆయనకంట ఇంటికి వస్తే మేమంటే కాళ్ళు మొక్కాలంట. ఇది ఎక్కడుంది చర్య? ఏ మనం ఎక్కడ బతుకుతున్నాం? సైన్స్ ఇంత పెరిగింది. ఆయన కాళ్ళ బంగారు కాళ్ళ, తిరుపతి వెంకన్న కాళ్ళ మొక్కనికి ఈ చర్య జరుగుతుంది. ఎందుకు మొక్కాలే? అందరూ వచ్చి మొక్కుతున్నారు. ఆయనకి ఏమైంది? ఆ కాపోనికి ఏమైంది? ఈ చర్య జరిగినది. ఇంటికి పోతే అట్లా కూడా మేము గెలిచినాక ఇంటికి పోయి కుసుబగిచ్చి మాట్లాడితే ఇవాళ ఏడుంటారు, రేపు ఏడుంటారు. అంటే ఆయనకు నచ్చని వాళ్ళు ఆయన దగ్గర ఉండకూడదు, పార్టీలో ఉండకూడదు. పార్టీ ఆయన సొంతం సొత్త. ఆయనకన్నా ముందు 2002 నుంచి గుత్తా ప్రేమ్చంద్ర రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగిండు. 2004 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన వ్యక్తిపై వెళ్ళి బీఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది, పార్టీకి పనిచేయడం జరిగింది. అదే క్రమంలో చేస్తున్నాం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి చర్యలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు నాకు నచ్చలేను వెళ్ళిపోవాలి బయటికి,
मेमोटी लिस्ट लिस्ट नसीकिस्ते मैं वाले उल्पतार नतुन दी नचुन मैं महिला चूड़क आफीस वर्क आम चुस्क क्रम अधिकार पीलि इंटी पीलि आम की